हेलो फ्रेंड्स, वेलकम टू वर्मास किचन। इवाला मन चैनल स्वीट रेसिपी डेलीशियस गुलाब जामुन चाला सॉफ्ट जूसी इंट्लोने चाला ईजी प्रिपेर चेसुकोवच्चु। रेसिपी जामुन तैयार चेसेटप्पुडु चाला मंदिकी लोपल उंडल कट्टेस्तुंटाई, अलागे आयिल फ्राई चेसेटप्पुडु क्राक्स वच्चेस्तुंटाई। सो अला राकुंडा इप्पुडु नेनु चेसे प्रोसेस लो टिप्स फॉलो अवुतू చేసారంటే అంటే మీరు కూడా సింపుల్ గా ఇంట్లో స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। నేను ఇక్కడ ఎంటిఆర్ ఇన్స్టెంట్ మిక్స్ తీసుకున్నాను, 2 కప్స్ తీసుకున్నాను। 2 కప్స్ పౌడర్ కి 1/2 కప్ కాచిన పాలు చల్లార్చి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। चपाती पिंडी अला चेसुकुंटामो अलागे सॉफ्ट गा इला ओक मुद्दलागा प्रिपेर चेसुकोवाली। इला चेसुकुन्न तर्वात इला बागा प्रेस चेसी ओक 10 मिनट्स वरकु पक्कक पेट्टेसेयाली। इप्पुडु 10 मिनट्स तर्वात इला कोद्दी कोद्दीगा चिन्न चिन्न बॉल्स लागा चेसुकोवाली। इला कोद्दीगा तीसुकोनी ఉండలు చుట్టుకోవాలి, కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి హ్యాండ్ కి। సో ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా చుట్టుకోవాలి, అప్పుడే లోపల ఎయిర్ బబుల్స్ అనే వచ్చి ఉండలు కట్టకుండా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ లో। సో అన్ని బాల్స్ ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా నెయ్యి అప్లై చేసుకొని హ్యాండ్ కి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి। తర్వాత ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు కొద్దిగా పెద్దగా అవుతాయి, ఆ తర్వాత సిరప్ లో వేసినప్పుడు ఇంకా పెద్దగా అవుతాయి। సో చాలా చిన్నగా చేసుకోవాలి ఈ బాల్స్ ని। ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్ గా క్రాక్స్ లేకుండా ఇలా చుట్టేసుకోవాలి। ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం। ఒక బౌల్ పెట్టుకొని 2 కప్స్ గులాబ్ జామున్ మిక్స్ కి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి। 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి। ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలాచి పౌడర్ 1/2 టీస్పూన్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ షుగర్ సిరప్ ని బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు వెన్నంలో ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో ఈ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి। సో ఇలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది। మీరు హై ఫ్లేమ్ లో పెట్టేశారంటే పైన మాడిపోతాయి, లోపల ఉండలు కట్టేస్తాయి। సో లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని తీసేసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవాలి, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లారే వరకు। చూడండి షుగర్ సిరప్ బాయిల్ అవుతుంది। సో ఇలా బాయిల్ అవుతున్న షుగర్ సిరప్ లో కొద్దిగా చల్లారైన ఈ జామున్ బాల్స్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా కొద్దిగా అలా ప్రెస్ చేస్తూ బాల్స్ అన్ని లోపల మునిగే వరకు ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి గరిట తోటి। ఇప్పుడు ఒక 1 అవర్ వరకు పక్కకు పెట్టేసేయాలి। చూడండి 1 అవర్ తర్వాత ఈ జామున్స్ షుగర్ సిరప్ ని పీల్చుకొని చాలా సాఫ్ట్ గా జ్యూసీగా రెడీ అయిపోయాయి। ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాము। చూడండి లోపల బాగా కుక్ అయ్యి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది। సో మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।